తదుపరి మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మాటల జాతీయంతో ఎదురువారిని ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు పరిష్కరింపబడతాయి. ఆశించిన బదిలీ లేక ఉద్యోగపరమైన ఉన్నతిని గ్రహస్థితి సూచిస్తుంది. అయితే తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండవు. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తరాతమ భేదం లేకుండా నలుగురిని కలుపుకొని కార్యక్రమాలను జయప్రదం చేస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలుపరుస్తారు. లీజులు పొడిగింపబడతాయి. ఎటువంటి తట్టమనే వారి వలన చికాకులు కలుగుతాయి. విద్యా సంబంధమైన లోన్లు లభిస్తాయి. రాయబారాలు మధ్యవర్తిత్వాలు పంచాయతీలు సాగిస్తారు. దీర్ఘాలోచనలు చోటు చేసుకుంటాయి. మీ సహశైలికి విరుద్ధంగా ఒక పనిని చేస్తారు. ఎదుటివారికి వాగ్దానం చేసేటప్పుడు మీ పరిమితులను పరిగణలోకి తీసుకోండి. నిత్యం సర్వరక్షా చూర్ణంతో స్నానం ఆచరించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.